చూడండి అకౌంట్ లో యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ అకౌంట్ కూడా చూడండి, ఇందులో కూడా యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ అయిపోయింది. నేను ఒక చిన్న ట్రిక్ ని ఫాలో అయినా, ఆ ఫాలో అవడం వల్ల నాకు యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ వచ్చేసింది. మీరు కూడా ఆ ట్రిక్ ని ఫాలో అయిలోంటే ఫాలో అయిన ఆన్ ది స్పాట్ లోనే మీకు కూడా యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో మోనటైజేషన్ కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్ లో ఉన్నాయి. ఇక పైన కూడా వీటికి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఫేస్బుక్ అకౌంట్ నుంచి అది మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే మీకు ఎగ్జాంపుల్ గా నేను ఇంకొక అకౌంట్ చూపిస్తున్నాను, శ్రీలత అంబల్. ఇది మన ఫేస్బుక్ అకౌంట్. ఇందులో కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఇందులో కూడా ఇది మోనటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 5K ఫాలోవర్స్ ఉన్నారు. కానీ మోనటైజేషన్ టూల్ దగ్గర చూస్తే మాత్రం యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ కాలేదు. ఇప్పుడు మనం ఇంకొక ఫేస్బుక్ ప్రొఫైల్ చూద్దాము, శ్రీలత ఏ. ఇది కూడా మోనటైజేషన్స్ అన్ని కూడా అయిపోయినాయి. మనం మనీ ఎర్నింగ్స్ కూడా చేస్తున్నాము. సి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మోనటైజేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ చూడండి మనకి యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ మనకి అక్కడ కనిపిస్తుంది. యాడ్స్ అండ్ రీల్స్ అనే కాదు, ఆల్మోస్ట్ మనకి మోనటైజేషన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇదే అకౌంట్ తో లింక్ అయిన ఫేస్బుక్ పేజ్ ని కూడా చూద్దాము. పేజీ లాగిన్ అయిన తర్వాత సేమ్ సి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ మోనటైజేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మోనటైజేషన్స్ ఆల్మోస్ట్ ఫేస్బుక్ లో మనకి ఎన్ని మోనటైజేషన్ టూల్స్ ఉన్నాయి అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఒకటే ఒకటి మిగిలింది, అది కూడా లైవ్ యాడ్స్. సో మనకు కొంచెం ఈ మధ్యలో టైం కుదరట్లేదు కాబట్టి లైవ్ వీడియోస్ చేయట్లేదు. అందుకోసమని ఈ మోనటైజేషన్ కంప్లీట్ కాలేదు. కానీ మిగిలిన మోనటైజేషన్ యాడ్స్ అండ్ రీల్స్ తో సహా మనకి మోనటైజేషన్ కంప్లీట్ అయిపోయినాయి. మరి రెండు అకౌంట్స్ కి యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ వచ్చేసింది. కానీ స్టార్టింగ్ అకౌంట్ కి 5000 ఫాలోవర్స్ ఉన్నా కూడా యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ రాలేదు. సో రాకపోవడానికి రీజన్ ఏంటిది అనేది మీకు నేను క్లియర్ గా చెప్తాను. మీరు కనుక జాగ్రత్త ఇన్ఫర్మేషన్ విన్నారు అంటే వెంటనే మీరు కూడా మీ అకౌంట్ తరఫున యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ మీరు సెటప్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనకి క్రైటీరియా అనేది ఏది కూడా ఉండనే ఉండదు. కేవలం మీ ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా లేదంటే ఫేస్బుక్ అకౌంట్ అయినా సరే ఇన్స్ట్రీమ్ ఆల్లో మోనటైజేషన్ అయింది అని అంటే ఆటోమేటిక్ గా మీకు యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ కొంతమందికి వాళ్ళ అకౌంట్ లో ఎలాంటి మోనటైజేషన్స్ లేకపోయినా కూడా యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ వచ్చే ఉంటుంది. దానికి రీజన్ ఏంటిదంటే కొంతమందిని ఫేస్బుక్ సెలెక్టెడ్ పీపుల్స్ ఇన్వైటెడ్ పీపుల్స్ అని అంటది కదా, అలా ఇన్వైటెడ్ పీపుల్స్ లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కేవలం యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ మాత్రమే ఉంటుంది. ఇక నార్మల్ గా అయితే మాత్రము ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా ఫేస్బుక్ పేజీ అయినా సరే మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ మోనటైజేషన్ సెటప్ చేసుకున్నారు అని అంటే ఆటోమేటిక్ గా మీకు యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ వచ్చేస్తుంది. సో స్టార్టింగ్ ఏ యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ వచ్చింది ఇన్వైటెడ్ పీపుల్ అంటే మాత్రం అక్కడ మీరు మీ పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పి సెటప్ చేసుకున్నారు అంటే మీరు అక్కడ నుంచి యాడ్స్ అండ్ రీల్ నుంచి మనీ ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ మోనటైజేషన్ అయిపోయింది, సెటప్ అంతా కూడా అయిపోయి ఉంటుంది. కాబట్టి నార్మల్ గానే మీకు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు లేదంటే నార్మల్ గా మీకు నోటిఫికేషన్స్ కూడా కొన్ని కొన్ని సార్లు వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే నాకు ఎక్కడ కూడా నోటిఫికేషన్ రాలేదు. డైరెక్ట్ గా వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ బటన్ ని ఆన్ చేసుకోండి అని మాత్రమే వచ్చేసింది. అలా మీకు కూడా యాడ్స్ అండ్ రీల్ బటన్ ని మీరు ఆన్ చేసుకోండి ఈ వీడియోకి అని చూపిస్తుంది. అలా మీకు డైరెక్ట్ గా వచ్చేసింది. కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ ని మోనటైజేషన్ చేసుకోవడం కంపల్సరీ. సో దానికోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా అప్డేట్ లో మోనటైజేషన్ కి సంబంధించిన కూడా అప్డేట్ తీసుకొచ్చి అందులో చాలా తక్కువ ఎలిజిబిలిటీస్ ని ఫేస్బుక్ తీసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ మోనటైజేషన్ కంప్లీట్ కావాలి అంటే 5000 ఫాలోవర్స్ ఉండాలి, అలాగే 60000 మినిట్స్ మాత్రమే ఉండాలి. అంటే కేవలం 60000 మాత్రమే. ఇంతకు ముందుకు ఫేస్బుక్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకుని ఉంటే మాత్రం అక్కడ 10000 ఫాలోవర్స్ అలాగే 60 లాక్స్ మినిట్స్ వ్యూస్ అనే ఒక పెద్ద టార్గెట్ ఉండేది. కానీ దాని అంతా కూడా మొత్తం క్యాన్సిల్ చేసేసి కేవలం 5000 ఫాలోవర్స్ అలాగే 60000 మినిట్స్ వ్యూస్ అనేది మాత్రమే ఉండాలి అని చూపించింది. కాబట్టి ఇది చాలా తక్కువ టైంలో మీకు కంప్లీట్ అయిపోతుంది. మీరు కనుక ఫేస్బుక్ అకౌంట్ కానీ ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ సారీ ఫేస్బుక్ పేజీ కానీ మీరు క్రియేట్ చేసుకున్నారు అంటే 1 డే నుంచి అని కేవలం 7 డేస్ లోపలనే మీరు ఇన్స్టాగ్రామ్ మోనటైజేషన్ సెటప్ చేసుకోవచ్చు. అది ఎలా అనే ట్రిక్ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. ఆ వీడియో కనుక చూసిన అంటే జస్ట్ 1 వీక్ లోనే మీరు ఇన్స్టాగ్రామ్ మోనటైజేషన్ సెటప్ చేసుకోవచ్చు. అలా మీరు సెటప్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా మీకు యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ కూడా అయిపోతుంది. నా అకౌంట్ కూడా అంతే. ఇప్పుడు స్టార్టింగ్ లో చూపించిన శ్రీలత అంబాలి అనే అకౌంట్ మాత్రం కేవలం ఒకే ఒక దాంట్లో మోనటైజేషన్ అయిపోయింది. ఏంటి, స్టార్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ ఇన్స్టాగ్రామ్ లో కాలేదు. కాబట్టి నాకు యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ రాలేదు. ఇక మిగిలిన శ్రీలత ఏ అనే అకౌంట్ లో అలాగే ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అనే పేజీలో రెండిట్లో కూడా ఇన్స్టాగ్రామ్ మోనటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నాకు యాడ్స్ అండ్ రీల్ మోనటైజేషన్ డైరెక్ట్ బటన్ ఆన్ చేసుకోండి అని వచ్చేసింది. సో సింపుల్ గా మీరు ఇన్స్టాగ్రామ్ సెటప్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా మీకు యాడ్స్ అండ్ రీల్ కూడా వచ్చేసింది. జస్ట్ ఒక చిన్న ట్రిక్ తోని మీరు
వన్ వీక్ లోనే ఇంచి మాడు ఆన్ ది స్పాట్ లోనే మీరు యాడ్స్ అండ్ రియల్ మోడరేషన్ కూడా సెటప్ చేసుకోవచ్చు. మరి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడము షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఎంతమంది ఫేస్బుక్ అకౌంట్ సో అకౌంట్ అయినా పేజ్ అయినా ఇన్స్టిమాడ్ మోడరేషన్ అయింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ ఇన్స్టిమాడ్ మోడరేషన్ అయ్యి కూడా యాడ్స్ అండ్ రియల్ మోడరేషన్ కాలేదు అంటే ఒక్కసారి కూడా కామెంట్ చేయండి. ఇన్స్టిమాడ్ మోడరేషన్ అయ్యి యాడ్స్ అండ్ రీల్స్ రాలేదు అని అంటే రావడానికి ఏం చేయాలి, అది అసలు మరి వస్తుందా రాదా అని ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ ఉంది అంటే దానికి సంబంధించి ఇంకొంచెం క్రిటికల్ గా వర్క్ అనేది జరుగుతుంది. అది కంప్లీట్ గా నాకు తెలిసింది అంటే అది రావడానికి మీరు ఏం చేయాలి అనేది కూడా మేము ముందుకు తీసుకొస్తాను. సో అలా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు యాడ్స్ అండ్ రీల్స్ కోసం అని అంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు ఆన్ చేసుకుంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా మొత్తం చెక్ చేసిన తర్వాత మీది ఇన్స్టిమాడ్ మోడరేషన్ అయ్యి యాడ్స్ అండ్ రీల్స్ రాకపోవడానికి రీజన్ ఏంటిది, ఏం చేస్తే మీకు వస్తుంది అనే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి దాని ప్రకారంగా మీరు చేసేది అంటే మీకు కూడా యాడ్స్ అండ్ రీల్స్ మోడరేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.